చాలా సందర్భాల్లో పర్సులో ఏం పెట్టుకుంటున్నామో కూడా మర్చిపోయి ఏవి పడితే అవి పెట్టేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పర్సు నిండా పేపర్లు పేరుకుపోయి ఉంటాయి. కానీ ఇలా అనవసరమైన అనవసరమైన వస్తువులు పర్సులో పెట్టుకోవటం వల్ల డబ్బు కోల్పోవటానికి కారణమవుతుందట. వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగా నిజం. ధనం అదృష్టం పొందాలంటే పర్సులో కొన్ని వస్తువుల్ని పెట్టుకోకూడదు. ఇలాంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ధనం కోల్పోవటానికి దురదృష్టానికి కారణమవుతాయి. మరి ఆ వస్తువులేంటో ఓసారి చూద్దాం. పర్స్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి దీన్ని ఎమోషనల్ ఎనర్జీతో మిక్స్ చేయకూడదట. కాబట్టి మీ ఫ్యామిలీ ఫొటోస్ని పర్స్లో పెట్టుకోకూడదు. అలాగే చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పర్స్లో పెట్టుకోకూడదు. పర్స్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. మనకు తెలియకుండానే ఏటీఎం స్లిప్స్, ఫుడ్ బిల్స్, చూయింగ్ గమ్ పేపర్స్, చాక్లెట్ పేపర్స్ ఇలా ఒకటేంటి చాలా వాటితో పర్స్ని నింపేస్తాం. ఇలా డేట్ అయిపోయిన పేపర్స్ని పర్స్లో పెట్టుకోవటం వల్ల పర్స్ అస్తవ్యస్తంగా మారిపోతుంది. దీనివల్ల డబ్బు కూడా మీతో అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాబట్టి పర్స్ ఎప్పుడు శుభ్రంగా క్లీన్గా ఉంచుకోండి. సో సరైన విధంగా ఉంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్స్ని నేలపై పెట్టకూడదు. రెస్ట్ రూమ్, రెస్టారెంట్స్, ఆఫీస్ ఎక్కడ కూడా పర్స్ని కింద పెట్టకండి. చాలామంది కాయిన్స్ని పర్స్లో పడేస్తుంటారు. ఇది కూడా నాట్ రికమెండబుల్. కొన్ని రకాల ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎవిల్ సంకేతాలు, హింస, యుద్ధం, పోన్ సంబంధించిన ఫోటోల్ని పర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. మరికొందరికి పర్స్లో తాళం చెవులు వేసే అలవాటు ఉంటుంది. అయితే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి తాళాలు, కాయిన్స్ పెట్టుకోవడానికి ఓ పాకెట్ని కేటాయించండి. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న పర్స్ చినిగిపోయి డ్యామేజ్ అయి ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి డబ్బు కోల్పోవడానికి కారణమవుతుంది. సో పర్స్ని వెంటనే మార్చేసేయండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, పర్స్లో నోట్లు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. కొందరు మడత పెట్టి పెట్టుకుంటారు, మరికొందరు చిందరవందరగా పెట్టుకుంటారు. అలా కాకుండా అన్ని నోట్లను ఓ పద్ధతిలో క్రియేట్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకా చాలామంది మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోతామని పర్స్లో పెట్టుకుంటుంటారు, అలా కూడా పెట్టుకోకూడదు. మరి పర్స్లో ఏం పెట్టుకుంటే ధనం కలిసి వస్తుంది అది కూడా చెప్తా. లక్ష్మీదేవి కూర్చొని రెండు ఏనుగులు ఉండే ఫోటోని పర్స్లో పెట్టుకుంటే ఆరోగ్యం, సంపద మీ సొంతమవుతుంది. ఇక రావి చెట్టు ఆకుని పాకెట్లో పెట్టుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అందటంతో పాటు సంపద, ధనం మీ సొంతమవుతుంది. సిల్వర్ కాయిన్ని మీ పాకెట్లో పెట్టుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది, ధనం కూడా పొందుతారు. ఇక చిన్న శ్రీయంత్రాన్ని పాకెట్లో లేదా పర్స్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇది ఆరోగ్యం, సంతోషం, సంపద అన్నీ పొందేలా చేస్తుంది. మరి ట్రై చేస్తారు కదా.